Hello friends, welcome back to my channel Ritika's Kitchen. Iroju nenu mokkajona garam chesanu chala easy ga chupistunnanu. Let's get into the video. Ippudu mokkajona garalaki nenu oka naalugu mokkajonalu teesesukunnanu. Nenu oka naalugu teesesukoni vitini anni vechukoni oka bowl loki petteskoni konni water kuda teesukunnanu. ఇప్పుడు కొన్ని తీసేసుకొని నేను మిక్సీ జార్లో మిక్సీ చేసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ కొన్ని తీసేసుకొని ఇందులోకి ఎండుమిర్చి 1 టేబుల్ స్పూన్ జీరా వేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ తగినంత సాల్ట్ వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి వెల్లుల్లి వేసేసుకొని వీటిని కచ్చపచ్చగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే మనము తినేటప్పుడు దీని టేస్ట్ అనేది చాలా బాగా ఉంటాయి. ఈ విధంగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కార్న్ని వీటిని వేసేసుకొని కలిపేసుకుందాము. ఆ తర్వాత ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్ను కొత్తిమీర కరివేపాకు వేసేసుకొని వీటిని మిక్స్ చేసుకోవాలి బాగా. ఒకవేళ మీకు సాల్ట్ అనేది తక్కువ ఉంటే ఇక్కడే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక కాటన్ క్లాత్ తీసేసుకొని ఒక గిన్నె పైన పట్టేసుకొని వాటర్తో తడుకున్నాను. ఇప్పుడు కొంచెం డౌ తీసేసుకొని మనము ఓవరాల్గా వడలాగా స్ప్రెడ్ చేసేసుకొని మధ్యలోకి హోల్ చేసేసి మనం ఆయిల్లో వేయించేసుకోవడమే. నేను ఇంకొకటి కూడా చూపిస్తున్నాను. జస్ట్ కొంచెం డౌ తీసేసుకున్నాను. ఒకసారి ఇలా కలిపేసు ఒకసారి ఇలా అనుకొని నేను ఆ డౌని వడలాగా చేసేసుకొని హోల్ చేసేసుకొని ఆయిల్లో వేయించుకుంటున్నాను. ఇది మంచిగా వేయించేసుకోవాలి, లేకపోతే పైన భాగం ఉడికిపోయి లోపల భాగం ఉడక్కుండా ఉంటుంది. కాబట్టి కొంచెం మెల్లిగా అటు ఇటు తిప్పుకుంటూ మనము ఈ వడలు అనేది వేయించేసేసుకోవాలి. చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది మనకి. ఇది ఒకసారి బాయిల్ చేసేసుకొని మనం కార్న్ అనేది తింటూ ఉంటాం కదా, ఇలాగ ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటాయి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. నాకు ఇప్పుడు ఓవరాల్గా కంప్లీట్ అయిపోయా, సో నేను తీసేసుకుంటున్నాను. ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకోండి, లేకపోతే ఇలా సైడ్కి అనుకుంటే మనకి మిగతా ఆయిల్ అనేది గిన్నెలోకి పడిపోతాయి. సో ఈ విధంగా తీసేసుకుందాము మనము వడల్ని. ఈ విధంగా తీసేసుకున్నాను కదా, తీసుకొని ఒక బౌల్కి అన్నీ ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. నాకైతే ఒక 20 దాకా వచ్చాయి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఈజీ రెసిపీ ఇది. చూడండి, నేను ఇలా చూపిస్తున్నాను, ఎంతో చాలా బాగా కుక్ అయిపోయాయి. లోపల కూడా టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చేసింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.